హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ అయితే చైనాలో రియల్మీ 10 సిరీస్ని అయితే లాంచ్ చేసింది. 2 మోడల్స్ అయితే లాంచ్ చేసింది, రియల్మీ 10 ప్రో, రియల్మీ 10 ప్రో ప్లస్, ఈ రెండింటిని అయితే చైనాలో లాంచ్ చేసింది. వీటి ప్రైస్ అయితే అక్కడ కొంచెం అట్రాక్టివ్ అయితే పెట్టారు. అదే ప్రైస్తో మనం ఇండియాకు తీసుకొస్తే మాత్రం ఇవి చాలా బాగా హిట్ అవుతాయి అని చెప్పొచ్చు. ఇవైతే మీకు ఫస్ట్ మనం ఎక్కువ శాతం మాట్లాడుకోవాల్సింది రియల్మీ 10 ప్రో ప్లస్ అని, అయితే ఇదే ఎక్కువ హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు కొత్త ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు, ఇది మీడియాటెక్ డ్యామర్ సిటీ 1080 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. దీని ప్రైస్ చూసుకుంటే అక్కడ కరెన్సీతో మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే దగ్గర దగ్గర 19,500 ఏమో ఉంది. బట్ ఈ ప్రైస్కి మాత్రం మీరు తీసుకొస్తే చాలా కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఆ బడ్జెట్లో దగ్గర దగ్గర 19,500 కంటే మంచి ఫోన్ అని చెప్పొచ్చు. కొత్త ప్రాసెసర్, ఇదే మీకు గేమింగ్ పరంగా అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇది 4D గేమింగ్ వైబ్రేషన్తో మోటార్స్ వస్తాయి. ఇందులో మీకు 4D వైబ్రేషన్ ఉంటుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు అయితే మీకు కొంచెం గేమింగ్ ఎక్సర్సైజ్ ఉంటే బాగుంటుంది, మీకు కొంచెం వైబ్రేషన్ లాగా అయితే వస్తుంది మొబైల్ నుంచి అయితే. ఇప్పుడైతే నేను రెండు మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ తీసుకుంటే రియల్మీ 10 ప్రో స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు ఇది మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే అయితే వస్తుంది. మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే ప్రాసెసర్ చూసుకుంటే మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఇందులో తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 128 MP ఉంటుంది. అలాగే 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో అయితే 33W ఫాస్ట్ ఛార్జర్ అయితే యూజ్ చేస్తారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 13 మీద రన్ అవుతుంది. అలాగే రియల్మీ UI 4.0 మీద రన్ అవుతుంది. వీళ్ళైతే 2 మోడల్స్ అయితే తీసుకొచ్చారు, 8GB ప్లస్ 256GB, 12GB ప్లస్ 256GB అయితే తీసుకొచ్చారు. వీళ్ళు 8GB ప్లస్ 256GB ప్రైస్ మన ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర దగ్గర 18,300 అయితే పెట్టారు. అలాగే హై ఎండ్ మోడల్ 12GB ప్లస్ 256GB మోడల్ ప్రైస్ అయితే వీళ్ళైతే రివీల్ అయితే చేయలేదు. ఓన్లీ 8GB ప్లస్ 256GB ప్రైస్ అయితే రివీల్ చేశారు. వీళ్ళు 12 మీకు 128GB అయితే తీసుకురాలేదు, డైరెక్ట్ అయితే 256GB అయితే చైనాలో తీసుకొచ్చారు. చూడాలి మన ఇండియాలో ఎలా తీసుకొస్తారు. అలాగే ఇప్పుడు రియల్మీ 10 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఇందులో యూజ్ చేశారు. మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అలాగే ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమండ్ 1080 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 188 MP ఉంటుంది. 8 MP మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. 2 MP మీకు మ్యాక్రో లెన్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరా అయితే యూజ్ చేస్తారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళైతే ఇందులో తీసుకొచ్చారు. అలాగే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 13 మీద రన్ అవుతుంది. రియల్మీ 4.0 మీద అయితే వస్తుంది. అలాగే ఇందులో ఎక్స్ఆక్సిస్ లైనర్ వైబ్రేషన్ మోటార్ అయితే యాడ్ చేస్తామని చెప్తున్నారు. గేమ్స్ ఆడేటప్పుడు మీకు 4D గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. గేమింగ్ పరంగా అయితే ఇది ఒక మంచి మొబైల్ అయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇందులో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అలాగే మీకు స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. మీకు ఈ స్పీకర్స్ నుంచి మీరు హై రిస్ ఆడియో అయితే వినొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే మనకు ఇది 3 వేరియంట్స్ అయితే రాబోతుంది. మీకు ఫస్ట్ చూసుకుంటే 8GB ప్లస్ 128GB ఒకటి ఉంటుంది. అలాగే 8GB ప్లస్ 256GB ఉంటుంది. అలాగే 12GB ప్లస్ 128GB ఒకటి ఉంటుంది. ఈ 3 వేరియంట్స్ అయితే చైనాలో లాంచ్ చేస్తారు, మన ఇండియాకు కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. బేసిక్ వేరియంట్ ఉంది కదా మీకు 8GB ప్లస్ 128GB ప్రైస్ అయితే మన చైనా నుంచి మన ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర దగ్గర 19,500 అయితే పెట్టారు. అంటే 20,000 బిలోనే. ఈ ప్రైస్కి మాత్రం మన ఇండియాకి తీసుకొస్తే మాత్రం ఇది ఒక కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇన్ని ఫీచర్స్ అంటే మనకు 20,000 లోపు. అలాగే ఇది కొత్త ప్రాసెసర్, మీకు మీడియాటెక్ డైమండ్ 1080 ప్రాసెసర్. ఇది చాలా బాగుంటుంది గేమింగ్ పరంగా అయితే. చూడాలి వీళ్ళైతే త్వరలోనే ఇండియాకి తీసుకొస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. తీసుకొచ్చాక వీళ్ళంత ప్రైస్ పెడతారు మనకి. అలాగే ఎన్ని మోడల్స్ తీసుకొస్తారో మనకైతే తెలియదు, బట్ వీళ్ళైతే త్వరలోనే తీసుకొస్తామని చెప్తున్నారు ఇండియాకి. ఒకవేళ తీసుకొస్తే మనకి రియల్మీ 10 ప్రో ప్లస్ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది మీకు. ఎందుకంటే మీకు 20,000 బిలోలో ఒకవేళ ఆ మొబైల్స్ వస్తే మీరైతే ఖచ్చితంగా మిస్ అవ్వకండి, ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే. బట్ అది 25,000 పెడితే 25,000 కూడా వర్త్ ఫోన్. ఎందుకంటే అది కొత్త ప్రాసెసర్ కాబట్టి, 1080 ప్రాసెసర్ అంటే మీకు గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే గేమింగ్ మోటార్స్ అయితే ఇందులో యాడ్ చేశారు. గేమ్స్ ఆడేటప్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది మీకు. ఆ బడ్జెట్లో ఇలాంటి 4D వైబ్రేషన్ మోటార్స్ అయితే దీంట్లో మొబైల్స్లో అయితే ఉండవు. అలాగే కెమెరా కూడా మీకు బాగుంటుంది. మీకు మ్యాక్రో లెన్స్ ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. మీకు ఛార్జింగ్ స్పీడ్ కూడా మీకు 67W ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ఉంటుంది, ఆమ్లెడ్ డిస్ప్లే. మీకు 25,000 కూడా చాలా వర్త్ మొబైల్ అని చెప్పొచ్చు. చూడాలి ఇండియాకి తీసుకొచ్చాక ఏ ప్రైస్ పెడతారో. ఈ ప్రైస్ కానీ తీసుకొస్తే కిల్లర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. అలాగే ఈ రెండు మొబైల్స్ మీకు అయితే 5G సపోర్ట్ చేస్తే మీరైతే 5G అయితే మొబైల్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు మొబైల్లో నాకైతే రియల్మీ 10 ప్రో
ప్లస్ అయితే చాలా బాగా నచ్చింది, గేమింగ్ పరంగా కానీ అలాగే కెమెరా పరంగా కానీ మీకు నాకైతే చాలా బాగా నచ్చింది. చూడాలి ఇవైతే ఇప్పుడు అవైలబుల్ చేస్తారో మన ఇండియాకి అయితే తీసుకొచ్చాక ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. మీకు ఈ రెండు మోడల్స్ ఏ మొబైల్ నచ్చిందో మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.